చిత్తూరు జిల్లా రేణుగుంట సమీపంలో ఆంజనేయపురం చెక్ పోస్ట్ వద్ద అనుమానాస్పదంగా వెళ్తున్న టయోటా కారును అదుపులో తీసుకొని పరిశీలించగా అందులో 10 ఎర్రచందనం దొంగలు దొరికాయి. డ్రైవర్గా వ్యవహరిస్తున్న ఏర్పేట మండలం అంజమేడుకు చెందిన వేణుగోపాల్ 24 సంవత్సరాల యువకుడిని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. రెడ్ శాండిల్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ కడప ఏరియా రైల్వే కోడూరు ఏరియా అండ్ తిరుపతి అవుట్స్కట్స్ లో ఇక్కడ ఆర్ఐ బల్క్ టీమ్ చేస్తున్నాము. స్పెసిఫిక్ వేరే వేరే టైమింగ్స్ లో సర్ప్రైజ్ గా ఈరోజు రైల్వే కోడూరులో ఆంజనేయపురం చెక్ పోస్ట్ దగ్గర చైతన్యపురం అనే ఏరియా ఫారెస్ట్ ఏరియా ఉంది, అది ఎంట్రీ పాయింట్. అక్కడ నుంచి ఫారెస్ట్ లోంచి రావడం కూడా జరుగుతుంది మామూలుగా, ఏదన్నా ఫారెస్ట్ బీచ్ వాళ్ళు క్యాజువల్ గా చెక్ చేస్తూ ఉంటే వెహికల్స్ ఆపుతూ ఉన్నారు. ఎర్లీ అవర్స్ లో ఒక వెహికల్ వచ్చింది, బ్లాక్ కొరోలా టయోటా కొరోలా వెహికల్. చెక్ చేస్తే డ్రైవర్ వేణుగోపాల్ అనేవాడు ఒక్కడే ఉన్నాడు. మన ఆర్ఐ కృపానందము వాళ్ళ టీము చెక్ చేసి చూస్తే దాంట్లో 10 దాకా ఈ రెడ్ శాండిల్ పీసెస్ అన్నీ ఉన్నాయి, దుంగలన్నీ. ఇవన్నీ కూడా A1 క్వాలిటీ అని మన ఫారెస్ట్ వాళ్ళు ఎఫ్ఆర్ఓ వాళ్ళు కూడా ధృవీకరణ ఇచ్చారు. మన ఆర్ఐ గారు ఇంట్రాగేషన్లో వాడు అవన్నీ కూడా తీసుకొని పోతూ ఉంటే మనలో పట్టుకోవడం జరిగింది. మన ఆర్ఐ ఇంట్రాగేషన్లో చెప్పడం ఏమంటే దీనికంతా మెయిన్ పర్సన్ బెంగళూరులో ఇమ్రాన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడని, ఆ వ్యక్తి డబ్బులు ఇచ్చి పంపిస్తే ఇక్కడ వచ్చి తీసుకోవడం జరిగిందని, ఇవి కొంతకాలంగా అడవిలో దాచిపెట్టుకుని పోలీస్ మూవ్మెంట్ లేనప్పుడు తీసుకోవాలన్న ఉద్దేశంతో చాలా రోజుల నుంచి కారుని పార్క్ చేసుకుని ఉండి నిన్న అతనికి అనుకూలంగా ఉందనుకొని ఆ పరిస్థితిని తీసుకురావడం జరిగింది. అండ్ ఇమీడియట్గా మేము సర్ప్రైజ్ చెక్కింగ్స్లో మాకు సక్సెస్ అయింది ఇది. సో అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ కేసుని వెంకట రవి సీఏ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దీని ఫార్వర్డ్ లింక్స్ బ్యాక్వర్డ్ లింక్స్ ఎవరెవరు ఉన్నారు, దీనికి మూలకారం ఎవరు, మేస్త్రి ఎవరు, కూలీలు ఎవరు, అవన్నీ కూడా కూలంకుషంగా మేము టెక్నాలజీని ఉపయోగించి పరిశోధిస్తాము. ఇచ్చి వాళ్ళందరి మీద కూడా సేమ్ మన ఫారెస్ట్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. తర్వాత దీనికి లింక్స్లో ఉన్న అందరిని కూడా తదుపరి చర్యగా మేము వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాము. ఈ శేషాచలం అడవుల్లో కూడా ఎటువంటి స్మగ్లింగ్ జరుపుకోకుండా గట్టిగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మా డీఏజీ సార్ ఉత్తర్వుల మేరకు ఖచ్చితంగా వీటిని మేము అరికడతాము, ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రాపర్టీని కాపాడతాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.